ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ గోల్డ్. మోడల్ స్కూళ్లను విలీనం చేసి 010 పత్రులు జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఎంఎస్పిటిఏ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి శివశంకర్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇక్కడ గమనిస్తే రాష్ట్రంలో 164 ఏపీ మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసి వీటిలో పనిచేసిన రెగ్యులర్ టీచర్లకు 010 పొద్దు కింద జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మోడల్ స్కూల్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోవడం జరిగింది. ఇకపోతే ముఖ్యమంత్రి సలహాదారు అజయ్ కల్లం ఆదివారం వారు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కలిసి విందపత్రం కూడా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి హామీ ఇవ్వకపోయినా దాదాపు 50,000 మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విలీనం చేశారని, తమ సమస్యను గత 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయిందన్నారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు చాలాసార్లు ప్రభుత్వంలోకి రాగానే మోడల్ స్కూళ్ల సమస్యను పరిశీలిస్తామని హామీ ఇచ్చారని, అందులో భాగంగా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ స్వరావుతో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి 010 పొద్దు జీతాలపై చర్చించినట్టు తెలిపారు. కానీ ఈ కమిటీ ఈ నిర్ణయాన్ని వాయిదా వేసిందన్నారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని కేవలం 2,500 మంది టీచర్లను ఎలాంటి ఆర్థిక భారం లేకుండా విద్యాశాఖలో విలీనం చేసి 010 పొద్దులు చెల్లించి పొద్దు జీతాలు చెల్లించి అన్ని ప్రభుత్వ సౌకర్యాలు వచ్చేలా చూడాలని అజయ్ కల్లం రెడ్డికి దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు వివిధ వారి సమస్యలను పరిశీలించి న్యాయం చేస్తానని కూడా హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.